హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. కృష్ణాష్టమి వస్తుంది కదండి. కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైన అటుకుల పాయసాన్ని సాలూరు రాజేశ్వరరావు గారి పాట పాట పాడుమా కృష్ణ అనే పాటని నేను పాడి ఒక వీడియో చేశానండి. కొత్తగా ఎవరైనా చూడాలనుకునే వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడగలరు. ఇప్పుడైతే అటుకుల్ని బెల్లంతో కలిపి ఒక సింపుల్గా ఒక నైవేద్యం చూపిస్తున్నానండి. ఇది మనం కృష్ణాష్టమికి పెట్టుకోవచ్చు, వినాయకుడికి కూడా మనం పెట్టుకోవచ్చు నైవేద్యం కింద. ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. ఆ బెల్లం నేను తాటి బెల్లాన్ని వాడుతున్నాను అన్నమాట. మీరు మామూలు బెల్లం అయినా కూడా తీసుకోవచ్చు. ఒక పెద్ద కప్పుడు అటుకులు తీసుకున్నాను. అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టం కదా. అలాగే ఒక చిన్న కప్పుతో తాటి బెల్లం తీసుకున్నాను అన్నమాట. దీంట్లోకి కొద్దిగా జీడిపప్పులు తీసుకున్నాను. మీకు జీడిపప్పులు ఇష్టం లేకపోతే కొబ్బరి కూడా తరిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఒకే ఒక యాలక పండు తీసుకున్నాను. మీకు యాలకల పొడి ఉంటే వేసుకోండి. జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఈ అటుకుల్ని ఒక్కసారి నీళ్ళలో కడిగి దాన్ని చిల్లులు గిన్నెలో మనం వేసేసుకుంటే మెత్తబడిపోతాయి, విడివిడలాడుతూ ఉంటాయన్నమాట. అటుకుల ప్రసాదం అనేది డైరెక్ట్గా పొడి అటుకుల్లో కూడా బెల్లం కలిపి నైవేద్యం పెట్టుకుంటారు. పుట్నాల పప్పు కలిపి కూడా పెట్టుకుంటారు. అలాగే అటుకుల్ని తడిపి దాంట్లో కొబ్బరి బెల్లం కలిపి కూడా నైవేద్యంగా పెట్టుకుంటారండి. ఇప్పుడు బెల్లంతో అటుకులు నేను చూపిస్తున్న నైవేద్యం చిన్న వేరియేషన్, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా వేగంగా అయిపోతుందని ఈ నేను మీకు చూపిస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని మందపాటి గిన్నెలో ఒక్క స్పూన్ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగిన వెంటనే ఈ జీడిపప్పులు వేసుకొని జస్ట్ ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీకు జీడిపప్పుల ప్లేస్లో కొబ్బరి కూడా వేసుకొని జస్ట్ ఇలా వేయించుకోవచ్చు. వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ఒక కప్పుతో బెల్లం తీసుకున్నామో ఆ బెల్లం వేసేయాలి. వేసిన తర్వాత జస్ట్ కొద్దిగా నీళ్లు వేయండి. ఎక్కువగా నీళ్లు వేయొద్దు, అప్పుడు మరీ పలచగా అయిపోతుంది. కొద్దిగా నీళ్ల చుక్కలు వేస్తే బెల్లం కరిగిపోతుంది అన్నమాట. కరిగి కొంచెం దగ్గరికి రావాలి, మరీ థిక్గా పాకం అవ్వనక్కర్లేదు, కొద్దిగా దగ్గరికి వస్తే చాలన్నమాట. నేను ఇక్కడ తాటి బెల్లం మంచిది అంటారని తాటి బెల్లం తీసుకున్నానండి. స్వీట్నెస్ మీకు ఇంకా కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు కూడా అన్నమాట. కొంచెం కలిపితే మనకి బెల్లం ముక్కలుగా ఉంది, కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అది కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత వెంటనే ఈ పొడి పొడిలాడుతూ ఉన్న ఈ అటుకుల్ని దాంట్లో వేసేయటమేనండి. ఇక్కడ యాలక పండు నేను వేసుకున్నాను. పొడి ఉంటే మీరు పొడి వేసుకోండి. నేను ఒకే ఒక యాలక పండు తీసుకున్నాను. ఈ అటుకుల్ని ఇందులో వేసేస్తున్నాను. వేసేసిన వెంటనే స్టవ్ కట్టేయచ్చు అనమాట. కట్టేసి ఒకసారి బాగా కలిపేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే ఈ నెయ్యి ఫ్లేవర్తో అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ ఈ బెల్లం అటుకులు చాలా బాగుంటాయి అన్నమాట. నైవేద్యం పెట్టుకున్న ఈ బెల్లం అటుకులు కూడా మనకి ఐరన్ అన్నమాట. చాలా మంచిది, ఒక హెల్దీ స్నాక్ లాగా కూడా అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకో చిన్న జాగ్రత్త తీసుకోవాలండి. బెల్లం అనేది నాకు అస్సలు ఇసుక లేదు. నేను ఆల్రెడీ వాడుతున్నాను కనుక డైరెక్ట్గా వేసేసాను. కానీ చాలా బెల్లాల్లో ఇసుక ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే గుండగా తరిగి నీళ్ళలో నానబెట్టి దాన్ని వడకట్టుకొని చేయండి. లేదంటే పాకం పట్టాక అది చల్లార్చాక దాన్ని వడకట్టి అడుగునున్నదంతా పారేసి పైన ఫ్రెష్గా ఉన్నది యూస్ చేసుకోండి. ఇసుక లేదు అంటే నాలాగా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇది మెయిన్ అండి. అలాగే అటుకులు కూడా దంపుడు అటుకులు అంటారు కదా, లావుగా ఉంటే ఆ అటుకులను యూస్ చేయండి. లేదంటే మిల్లెట్స్ అటుకులైనా కూడా యూస్ చేయండి. అలాగే తాటి బెల్లాన్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.